హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అమలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమలూస్ కార్నర్. సో ఎలా ఉన్నారండి అంతా? సో ఈరోజు రెసిపీ వచ్చేసరికి దాబా స్టైల్లో బెండకాయ కూర ఎట్లా తయారు చేస్తానో చూపిస్తాను. అండ్ ముందుగా కావాల్సిన పదార్థాలు బెండకాయలు, అలాగే ఉల్లిపాయలు. ఉల్లిపాయలు గ్రేవీకి కావాలి కదండి, ఒక 2 తీసుకోండి సరిపోతాయి. అలాగే పచ్చిమిర్చి తగినంత తీసుకోండి, అంటే స్పైసీ తింటే ఇంకొంచెం ఎక్కువ. అలాగే కొత్తిమీర అండ్ ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 స్పూను, ధనియా జీలకర్ర పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా అన్నమాట. అలానే సాల్ట్ తగినంత, ఉప్పు తగినంత తీసుకోండి, కారం 1 స్పూను, అలానే ఆయిల్ తగినంత. కూరకి ఎంత కావాలో అంత వేసుకోండి, సరిపోతుంది. అండ్ ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే బెండకాయల్ని కట్ చేసుకుంటున్నాను అనమాట, పీసెస్ కింద వన్ బై వన్. ఇట్లాగా అన్ని బెండకాయలని పుచ్చులో ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసుకుంటూ నీట్గా కట్ చేసేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత. సో ఇట్లా వన్ బై వన్ అన్నీ కటింగ్ చేసుకుంటున్నాను, చేసేసుకొని ఇవి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టమాటా ముక్కలు. సో టమాటాలు పచ్చిమిర్చి కూడా కట్ చేసేసుకుంటున్నాను. సో ఇట్లా చీలికల కింద. అండ్ ఉల్లిపాయ వచ్చేసరికి పేస్ట్ చేసుకోవాలి, సో అందుకని చెప్పి జార్లో వేసుకున్నాను, మిక్సీ జార్లో. అలాగే టమాటో ముక్కల్ని కూడా పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ ఒక ప్లేట్లో నీట్గా రెడీ చేసేసుకుంటున్నా. సో చూసారా, ఇలా అన్నీ రెడీ చేసుకున్నా. ఇప్పుడు ఇది వచ్చేసరికి ఉల్లిపాయ పేస్ట్, అలానే ఇది వచ్చేసరికి టమాటో ప్యూరీ. నేను ఇందాక ఆల్రెడీ టమాటో ముక్కలు కట్ చేసుకున్నాను కదండి, సో ఆ టమాటో ముక్కలు అన్నమాట. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, లైక్ అండ్ షేర్. సో దీంట్లో కొంచెం నేను ఫస్ట్ బౌల్ పెట్టుకున్నాను, దాంట్లో ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నానో ఉల్లిపాయ పేస్ట్ అది వేసుకున్నాను. సో దాంట్లోనే మీరు కాస్త మీరు ఇందా కట్ చేసి పెట్టుకున్న మిర్చీలు కూడా వేసేసుకోవాలన్నమాట. మిర్చి వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోనే టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. సో ఇది ఫ్రై అవుతూ ఉండగా ఇంకో దాంట్లో ఏం చేస్తారంటే కొంచెం ఆయిల్ వేసుకొని వేరే దాంట్లో బెండకాయలని లైట్గా వేపుకోవాలి. సో ఇది ఇంకో దాంట్లో వేపుతున్నాను. సో ఇప్పుడు దీంట్లో మసాలాలు అన్నీ వేస్తున్నాను అన్నమాట. ఉప్పు, కారం, గరం మసాలా, జీడిపప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నీ వన్ బై వన్ వేసేసుకొని ఇది టోటల్గా కలపెట్టుకోవాలి. సో ఇట్లా మొత్తం రోస్ట్ అయ్యే వరకు కూడా ఇది చేసుకోవాలి. తర్వాత ఇందాక ఆల్రెడీ వేపుకున్నాను కదండి కొంచెం బెండకాయ ముక్కల్ని, వాటిని దీంట్లో వేసేసుకొని ఇది కూడా ఓవరాల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. సో ఇట్లా ఓవరాల్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5-10 మినిట్స్ వాటర్ వేయకుండా మగ్గ పెట్టాలి. సో అప్పుడు మగ్గ పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఉన్న మసాలా ముక్కకు పట్టి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట కర్రీ ఓవరాల్గా. సో చూసారా, ఇట్లా ఓవరాల్గా నేను కలుపుకుంటున్నాను. సో ఇట్లా అవుతుందన్నమాట. సో దీంట్లో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే వాటర్ వేసుకోవాలి. వాటర్ కంటెంట్ అలాగే కొత్తిమీర వేస్తున్నాను. సో కొత్తిమీర ఎప్పుడు మనకి టేస్ట్ కోసం వేసుకుంటాము, ఇప్పుడు నేను వాటర్ వేస్తున్నాను అన్నమాట. వాటర్ చూసుకోండి, మీకు ఎంత కావాలో దాని క్వాంటిటీని బట్టి 1 కప్, 1.5 కప్ సరిపోతుంది. పెద్ద వాటర్ ఏం పట్టదు గ్రేవీ కోసము, అలాగే ముక్క ఉడకడం కోసము మనం వాటర్ వేసుకుంటాం అన్నమాట. సో వాటర్ వేసిన తర్వాత ఓవరాల్గా ఇలా కలిపేసుకోవాలి. కలుపుకొని దీన్ని ఒక 5-10 మినిట్స్ మగ్గనివ్వాలి. దీంట్లో నాకు ఇంకా సాల్ట్ ఇందాక సరిపోలేదు, సో అందుకని నేను మళ్ళీ వేసుకుంటున్నాను. సో ఇట్లా సాల్ట్ కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని కాసేపు మగ్గనివ్వాలన్నమాట. సో ఇది ఎంత మగ్గుతుందో కర్రీ అనేది అంత మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. సో చూసారా, ఇట్లా ఉడకాలి. ఒక మీకు ఇది వచ్చేసరికి మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ సరిపోతుందండి. సో 5 మినిట్స్ కన్నా పెద్ద టైం ఏం పట్టదు. ఒక 5-10 మినిట్స్ మీరు కనుక వెయిట్ చేశారంటే
ఇది అయిపోతుంది. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది చూసారా. సో గ్రేవీ మొత్తం ఇట్లా దగ్గరికి అయిపోయిందంటే ఇంకా కర్రీ అయిపోయినట్టే. సో ఈ కర్రీని తీసేసి ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం. సో చూసారా, ఇట్లాగా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకున్నారంటే కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేటట్టయితే ప్లీజ్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ రైట్ ద కామెంట్ బిలో. బై బై, టేక్ కేర్.